వికారాబాద్ జిల్లా పరిగిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సతీమణి ఉమారెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను వైభవంగా జరుపుకున్నారు. చిన్న పెద్దలు కలిసి బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. జిల్లా పరిధిలో బతుకమ్మ సంబరాలు అయితే జోరుగా నడుస్తున్నాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఉమా రామ్మోహన్ గారు కూడా మంచిగా దాండి ఆడకుండా మస్తు జోష్లో ఎంజాయ్ చేస్తున్నారు. సార్ కూడా ఆడుతూనే ఉన్నారు. నమస్తే అన్న, మీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. దాండి కూడా మస్తు వేస్తున్నారు కదా అన్న. Yes. మీ ఆధ్వర్యంలో జరుగుతున్నప్పుడు మీరు కూడా దాండి ఆడడం మాకు కూడా మస్తు సంతోషంగా అనిపిస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవ్రీ ఇయర్ మీరు ఇట్లానే సెలబ్రేట్ చేసుకుంటారు. చిన్నప్పటి నుంచి మీ అమ్మ వాళ్ళ ఇంట్లో బతుకమ్మ ఎట్లుంటుండే, ఇప్పుడు మీ ఆధ్వర్యంలో జరిగే బతుకమ్మ పండుగకి మీకు డిఫరెన్స్ ఏమనిపిస్తుంది? చిన్న ఉన్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున గ్యాదరింగ్ ఉండకుంటుండే, ఊర్లో వాళ్ళందరం కలిసి చేసుకుంటుండే. మా అమ్మ లేదు, చాలా బాధగా ఉంది మా అమ్మని గుర్తు చేసినందుకు. మళ్ళీ కూడా ఈరోజు లాస్ట్ టైం కోవిడ్ వచ్చి కోవిడ్ అంతా చాలా అస్తవ్యస్తం చేసిన తర్వాత మళ్ళీ అందరు కూడా చాలా హ్యాపీగా ఎవరి ముఖం చూసినా సరే వెరీ బ్రైట్గా ఈరోజు దాండి ఆడుతూ బతుకమ్మ సంబరాలు చేసుకోవడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా మస్తు సంతోషంగా ఉంది. ఇక్కడ ఏ ఆడబిడ్డను కదిలించినా కూడా మస్తు పాటలు పాడుతున్నారు, మస్తు ముచ్చట్లు చెప్తున్నారు. మా మన తెలంగాణ సంస్కృతి అది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మేడం మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇంతసేపు బతుకమ్మ సంబరాలు మంచిగా జరుగుతున్నాయి, ఆడబిడ్డలంతా మంచి బతుకమ్మ ఆడుకుంటున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అంటే ఆపాలని కూడా లేదు, డ్యాన్సులు అసలు చేస్తూనే ఉన్నాము. యాక్చువల్లీ ఇంకా చేయాలని ఉంది. అందరు సంతోషంగా ఉన్నారు. మరి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా? అందరూ తీసుకున్నారు, 2 times వ్యాక్సిన్ అయిపోయింది, అందరూ సేఫ్గా ఉన్నారు. అందరూ తీసుకోవాలని చెప్పినాం. మేమిద్దరం కూడా, మాకు మెడికల్ కాలేజ్ ఉంది, మా కాలేజీలో చాలామందికి వ్యాక్సినేషన్ చేస్తుంటాం. కానీ వీళ్ళందరిని ఇన్స్పైర్ చేయాలి, కాన్స్టిట్యూన్సీలో చాలామంది ఎడ్యుకేటెడ్ ఉండరని చెప్పి మేమిద్దరం పరిగి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మేమందరినీ మా వాళ్ళందరూ కూడా తీసుకొని వెళ్ళి వ్యాక్సినేషన్ చేయించి అందరికీ వాట్సాప్లో సోషల్ మీడియాలో పెట్టి అందరినీ కూడా వ్యాక్సినేషన్ చేయించడం జరిగింది, మోటివేట్ చేయడం జరిగింది. మా అమ్మ ఏం చేసిందంటే దేశానికి నా కొడుకును త్యాగం చేయాలని చెప్పి భారతదేశ సైన్యానికి మా అన్నయ్య రవీందర్ రెడ్డిని అప్పచెప్పింది. నేనేమనుకున్నానంటే అయితే నేనేమనుకున్నాను అంటే ఈ కరోనా వచ్చినప్పుడు నేను కూడా మా అన్నయ్య ఎట్లయితే సైన్యంలో ఉన్నాడో నేను కూడా ప్రజల తరఫున సైన్యంలో ఉన్నట్టుగా పనిచేయాలన్న ఉద్దేశంతో నా యొక్క మెడికల్ కాలేజీలో నా హాస్పిటల్లోనే 20 days ఉండి నా ఇంటికి కూడా పోకుండా చాలామంది ఇక్కడ నుంచి రోగులు నాకు ఫోన్ చేసి మేము వస్తాం మీరు అక్కడ ఉన్నారు కాబట్టి మాకు ధైర్యం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. నేనే పీపీఈ కిట్ వేసుకొని వికారాబాద్ జిల్లా నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి పేషెంట్ని నేనే స్వాగతం చెప్పి తీసుకొని వెళ్ళి అడ్మిట్ చేయించి ఆయనని క్యూర్ చేసి ఇంటికి పంపించిన. మరి ఇప్పుడు ఎప్పుడు కూడా ఆడని వాళ్ళు దాండి ఆడుతున్నారు, బతుకమ్మ ఆడుతూ ఉన్నారు, ఇట్లా పండుగ వాతావరణం ఉండాలని బతుకమ్మ పండుగ గురించి మహిళలందరినీ ముస్లిం వాళ్ళు కూడా సోదరి మనులు కూడా ఈరోజు ఈ దాండియా బతుకమ్మలో పాల్గొన్నారు. ఈసారి ఎంత అయిందో 10 times కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ చూస్తుంటే నాకు కూడా అట్లనే అనిపిస్తుంది, ఇంకా 10 times కాదు 100 times అయినా కూడా తప్పలేదు. మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ పరిగికి రావాల్సింది ఉంటుంది, ఎందుకంటే పరిగిలో ఏ కార్యక్రమం తీసుకున్నా పెద్ద ఎత్తున మహిళలు మంచిగా పాల్గొంటారు. మీరే చూస్తూ ఉన్నారు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళకు చేత కాకుండా ఈ యొక్క దాండియాలో పాల్గొంటున్నారు, ఈ బతుకమ్మలో పాల్గొంటున్నారు. సో ఇది నిర్వహిస్తున్నటువంటి మా రామ్మోహన్ రెడ్డి గారికి, వారి ధర్మపత్ని అయినటువంటి ఉమా గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బతుకమ్మని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నందుకు సార్కి మేడంకి ధన్యవాదాలు. ఇప్పుడు బతుకమ్మలు ఆడబిడ్డలు అందరు ఆడుతున్నారు, కోలాటం వేస్తున్నారు, అంతా మంచిగానే ఉంది. ఇప్పటిదాకా నేను చూసినా కదా మీరు అందరందరూ కలిసి కూడా కోలాటం వేస్తుంటే నాకు ఇంకా మస్తు అనిపించింది. దాని మీద మీరు ఏమంటారు? మేడం, ఈరోజు మా పరిగి ప్రాంత ప్రజలకు మన మెడికల్ కాలేజ్ చైర్మన్ ఉమా రామ్మోహన్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మా పరిగి ప్రాంతాన్ని మొత్తాన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తం చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రకృతి పండుగ ఇది. మా మేడం గారు రామ్మోహన్ రెడ్డి భార్య గారు బాగా చొరవ తీసుకొని మా ప్రాంత ప్రజలు కూడా మహిళలు 2 సంవత్సరాల కరోనాతో బాధపడుతున్నారు. ఈసారన్నా మా మహిళల్ని మొత్తం జోష్ పెంచాలి, మహిళల్ని కూడా ఇళ్లలోకి వెళ్ళి బయటకు తీసుకురావాలి, వాళ్ళు కూడా
టీవీలలో రావాలి మా పరిగి ప్రాంత ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అందరూ సంతోషంగా మేము కూడా సంతోషంగా ఆడమని చెప్పుకుంటా నువ్వు ఇంట్లో మీ ఇంటామే బతుకమ్మ చేసది కదా నువ్వు ఏమైనా హెల్ప్ చేసావా లేదా చేస్తా మేడం మా ఇంట్లో బతుకమ్మ వాడితే హెల్ప్ చేస్తా మేడం తంగేడు పువ్వు గునుగు అన్న తీసుకొచ్చావా గునుగు పువ్వు అన్ని మా చేనులోనే ఉంటాయి మేడం బంతి పువ్వులు తంగేడు పువ్వులు గునుగు పువ్వులు ఇంకా వేరే రకరకాల పువ్వులు ఉన్నాయి అన్ని తెచ్చి ఇట్లాంటి బతుకమ్మ పండుగలు ఎన్నో రావాలి ఎన్నో ఇంకా అన్ని పండుగలు మేము చేసుకునాలి మీ హెచ్ఎంటీ టీవీ మేనేజ్మెంట్ గారి మా రామోహన్ రెడ్డి గారికి మా ప్రాంతానికి అందరికి ధన్యవాదాలు చెప్తాను ఇక్కడ బతుకమ్మ ఆడనికి ఆడబిడ్డలతో పాటు మనకి ఇక్కడ గిరిజన మహిళలు బంజారా అమ్మాయిలు కూడా వచ్చిండ్రు అమ్మ నమస్తే అమ్మ నమస్తే మస్తు జోష డాన్స్ చేస్తున్నారు అవును వచ్చిన గారికి చేస్తున్నాం మేడం ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ ఈ ఏర్పాట్లు గానీ అనిపిస్తుంది మంచిగానే కనిపిస్తుంది బతుకమ్మ గురించి తెలుసా మీకు తెలుసు మా తండ్రిలా చేస్తాం మా ఊర్లో చేస్తాం కదా సంవత్సరం సంవత్సరంకి చేస్తాము మీరు ఎప్పుడమ్మా మీరు బతుకమ్మ పండుగ ఎట్లా ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మేము ఈ డ్రెస్ మీద చేస్తాం చీర మీద కూడా చేస్తాం మేము మీకు ఇప్పుడు అమలక్కలతో ఆడుతున్నారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మ నమస్తే అండి మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు కానీ మీరు బతుకమ్మ ఆడుకోవడం కానీ చాలా సంతోషంగా ఉంది మేడం ప్రతి పువ్వుకు పూజ జరుగుతుంది తంగేడు పువ్వుకు బతుకమ్మ పండుగ అప్పుడే పూజ జరుగుతుంది చాలా హ్యాపీగా ఉంది అందరితోని సెలబ్రేషన్ చేసుకోవడం మరి బతుకమ్మ వేడుకొని గౌరమ్మను పెట్టుకున్నారా ఆ పెట్టామండి గౌరమ్మను పెట్టినాకనే బతుకమ్మను రెడీ చేస్తాం ఈ వర్షాకాలంలో అన్ని పువ్వులు వస్తాయి అన్ని రకరకాల పువ్వులతోని బతుకమ్మను వేరుస్తారు బతుకమ్మ అంటే గౌరమ్మను పెట్టుకొని పప్పు బిల్లాలు పెట్టుకొని పరమాన్నము చిత్రాన్నము పెరుగన్నము అన్నీ పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి 9 రోజులు పెద్దరామవాస నుంచి దసరా వరకు ప్రతిరోజు ఒక విధంగా అమ్మవారిని నైవేద్యాలు పెట్టి అమ్మవారిని కొలవడం జరుగుతుంది మరి మీరు బొడ్డెమని చేసినరా చేసినాము కూడా ఇట్లా అందరు సంతోషంగా ఆడుకుంటుంటే మాకు కూడా మస్తు సంతోషంగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా తీరొక్క పూలతోని ఇక్కడ బతుకమ్మ ఎంత మంచిగా వేర్చుకున్నారో వీళ్ళు గౌరమ్మను పెట్టుకొని ఇక్కడ బంతి పూలు కానీ చామంతి పూలు కానీ గునుగు పువ్వు తంగేడు పువ్వు అట్లా అంటే బతుకమ్మ అంటేనే మన పూల పండుగ ప్రకృతి పండుగ కాబట్టి బతుకమ్మను అందంగా తయారు చేసుకొని దానిపైన అమ్మవారి ఫోటోను కూడా పెట్టుకొచ్చుకున్నారు అట్లనే ఇక్కడ చూడొచ్చు మీరు మంచిగా పులిహోర కానీ దద్దోజనం కానీ ప్రసాదాలు కూడా మస్తు పెట్టుకున్నారు వీళ్ళు కోలాటం ఆడుకుంటా బతుకమ్మ చప్పట్లతోని బతుకమ్మ పాటలు పెట్టుకొని అమ్మలక్కలందరూ మస్తు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవాలి ఇక్కడ ఆడపడుచులు కలిసి బతుకమ్మ ఆడుతున్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే అండి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మీకు కూడా అసలు బతుకమ్మ పండుగ ఎందుకు చేస్తారనేది మీకు తెలుసా పూర్వము మన స్వతంత్రం వచ్చినాకైనా మనం నవాబుల పాలనలో బతికే వాళ్ళం కదా అప్పుడు ఆడవాళ్ళకు చాలా నీచమైన స్థితులు వాళ్ళు చూపించేవాళ్ళు ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికి ఆడవాళ్ళు ఈ విధంగా పూలను స్వచ్ఛమైన పూలకు తీసుకొచ్చి పేర్చి అమ్మ బతుకమ్మ బతుకమ్మ అంటూ ఆడవాళ్ళని బ్రతికించండి స్వేచ్ఛగా బ్రతకనివ్వండి అని ఈ 9 రోజుల పండుగని జరుపుకోవడం అనేది జరుగుతుంది అనేది నాకు తెలిసినంత వరకు అయితే ఇదండి సూపర్ అమ్మను బతుకమ్మ స్టోరీ తెలుసుకొని మరి బతుకమ్మ ఆడుతుందో అంటే చాలా తక్కువ మంది ఉంటారు ఇట్లా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరు చెప్పండి మీరు బతుకమ్మను వేసుకున్నారా ఇంట్లో పేరుస్తున్నామండి బతుకమ్మ అంటే ఎన్ని రోజులు జరుగుతుంది 9 రోజుల బతుకమ్మ జరుగుతుంది 9 రోజులు జరుగుతుంది కదా బొడ్డమ్మతో మొదలవుతుంది కదా మీ ఇంట్లో బొడ్డమ్మ చేసిరా చేసినామండి ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత మంచి బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతున్నాయి కదా దాని గురించి మీకు ఏమనిపిస్తుంది సత్తుపిండి ఈరోజు సద్దుల బతుకమ్మ కదండి 5 రకాల పలహారాలు చేసి తీసుకొచ్చాం సత్తుపిండి అన్ని రకాలవి తీసుకురావడం జరిగింది ఇక్కడైతే బతుకమ్మ సంబరాలు అయితే జోరుగా నడుస్తున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఆడపడుచులంతా కలిసి బతుకమ్మకు హారం తీస్తున్నారు బతుకమ్మ అని చెప్పేసి వాళ్ళకి ఏం తక్లీఫ్ లేకుండా ఉండాలని చెప్పేసి ఇంత పెద్ద వేసుకున్న బతుకమ్మలకు వాళ్ళు హారం ఇచ్చి మరి మొక్కుకుంటున్నారు ఇక్కడ బతుకమ్మ ఆడడానికి బంజర మహిళలతో పాటు జరుగుతున్న బతుకమ్మ పండుగకి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ దోస్తులు కానీ సంతోషంగా అనిపిస్తుందని చెప్తున్నారు బతుకమ్మ మీద పెట్టిన అమ్మవారికి వాళ్ళు హారతి ఇచ్చిమని మొక్కుకుంటున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మేడం హారతి ఎందుకు ఇస్తున్నారు హారతి గౌరమ్మని పోయిరామ్మని రోడ్డు దాకా పెట్టుకొని ఆడుకున్నాం కదా అందరము చల్లగా మాకు దీవెనాడి ఇచ్చి చల్లగా పోయిరామ్మ అని దేవుని మేము సాగా నంపుతున్నాం బతుకమ్మను సాగా నంపేటప్పుడు హారతి ఇచ్చి పలారం పెట్టి సాగా నంపాలా
నూరేళ్లు ఎప్పటికిలాగానే మా కాడపడుచులాక పోయి రావమ్మని పాటతో సాగ నమ్ముతాం. థ్యాంక్ యూ సో మచ్. మంచి ముచ్చట చెప్పిను అంకు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అమ్మ అమ్మవారికి హారతి ఇచ్చి అమ్మ పోయిరా అమ్మ బతుకమ్మ అని చెప్పేసి కలారం పెట్టి వీళ్ళు సాగ నమ్ముతున్నారు. అట్లనే ఇక్కడ ఆడుకున్న తర్వాత ఇక్కడ దగ్గర పట్ల ఉన్న చెరువులను నీళ్ళలను ఈ బతుకమ్మలని నిమజ్జనం చేసేసి వాయినాలు ఇచ్చుకొని మేము సంతోషంగా ఆడుకుంటున్నామని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. పరిగికి వచ్చినందుకు నా కూడా మస్తు సంతోషంగా ఉంది. వీళ్ళతో ఆడుకుంటూ వీళ్ళతో ముచ్చట్లు అలకిస్తూ వీళ్ళతో ముచ్చట పెట్టడు వీళ్ళ దగ్గర నుంచి నేను తెలుసుకున్నాను. నాకు కూడా మస్తు సంతోషంగా అనిపిస్తుంది. కెమెరామ్యాన్ బట్టుతో జోర్దార్ సిరి హెచ్ఎం టీవీ.